యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ చిత్రం కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇటీవల వైజాగ్ షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్ ఇప్పుడు తర్వాతి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా తన సినిమాలు చేసుకుంటూనే మరోపక్క తన అన్నయ్య కళ్యాణరామ్ సినిమాల ప్రీ రిలీజ్ లేదా సక్సెస్ మీట్లకు హాజరవుతూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి కళ్యాణరామ్ ఎంత మంచి వాడవరా సినిమా ప్రీ రిలీజ్కు హాజరు కాబోతున్నాడని సమాచారం అందుతోంది. 2020 సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో, రజనీకాంత్ దర్బార్ వంటి బడా స్టార్ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇదే వరుసలో కళ్యాణరామ్ ఎంత మంచివాడవరా చిత్రం కూడా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. శతమానంభవతి డైరెక్టర్ సతీష్ వేగేష్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హైప్ లేదు. ఇందుకోసమే ఎన్టీఆర్ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను 6న లేదా 7న నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తన తమ్ముడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా పిలువనున్నారనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్గా మారుతోంది. ఇక ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనుక వస్తే ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చే అవకాశం ఉందని భావించిన చిత్ర యూనిట్ రంగంలోకి ఎన్టీఆర్ గారిని దింపుతుందని సమాచారం అందుతోంది. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.